ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. యోహాను రాసిన మొదటి పత్రిక 2:17. సహోదరి సహోదరులారా, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నీయందు నేను నమ్మికయుంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీవైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మొగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము అని. ప్రియులారా, మనము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మనము సత్యమునకు విధేయులవుట చేత మన మనస్సులను పవిత్రపరచుకొనిన వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. సహోదరి సహోదరులారా, మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించక నీ చిత్తమును జరిగించే వారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని, మేము నడవవలసిన మార్గమును మాకు తెలియజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.